కదంబ శబ్దం వాటే ఇక్కడ ఉద్దేశం ఉందండి కదంబం అంటేనే హంసలమాల అని అర్థం ఉంది హంసల గుంపు అని అందుకే కదంబకములు అని వాడాడు సమూహం కాదు హంసల సమూహం అనే అర్థం కూడా వచ్చేలాగా సైన్య కదంబకం అని వాడు కమల కల్హార కుసుమ సంఘములుగావు చెటుల రిపుసుముల ఖడ్గాది సాధనములు శత్రువులు భయంకరమైనటువంటి శోలం ఖడ్గం మొదలైన ఆయుధాలు ప్రయోగిస్తారు అవి ఒక్కోసారి ఇలా దూసుకొని వస్తూ ఉంటే ఠక్కిని తల తెప్పకపోతే తలక ఎగిరిపోతుంది దానికి ప్రతిగా బాణం వేయడం విషయం తర్వాత విషయం ముందు దాని నుంచి తప్పించుకోవాలి కదా ప్రతిగా బాణం వేయలేకపోయాం వచ్చేసింది తప్పించుకోవాలిగా సర్మం దూసుకుపోతుంది ఇవే కమలములు అనుకుంటున్నావా కలహారములు అనుకుంటున్నావా అంటే పద్మాలు కలహారములు అంటే కలువలు సరోవరాల్లో ఈ రెండు ఉంటాయి పొగలైనా రాత్రైనా సరోవరం పచ్చగా వెలసిల్లుతూ ఉంటుంది పద్మాల కారణంగా కలువల కారణంగా అందుకని కన్య రణరంగ గమనమేడ వలదు వేగమా నిలువుము వలదు వలదు కన్యా ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి కొంతమంది పాపం తెలియని వాళ్ళు కన్యా అన్నాడండి పోతనగారు సచిభామ కన్య ఏమిటండి ఒక పక్క భార్య కదా కన్యా అన్నం ఏమిటి అని రకరకాలుగా మార్చేశారు కూడా మనకు తెలివి తక్కువ వాడు కాదు పోతన కన్యా అంటే పోతన కాలం నాటికి వ్యాసుని కాలం నాటికి ఇంకా ముందు కాలం పోతన కాలం వరకు కూడా కన్యా అంటే స్త్రీ అనే అర్థం పెళ్లి కాని అమ్మాయి అనే అర్థం తర్వాత వచ్చింది అందుకని ఆయన కాలానికి కన్య అంటే అమ్మాయి స్త్రీ అంతే పెళ్ళైన కూడా కన్యా అనేవారు భారతంలో కొన్ని సందర్భాల్లో పెళ్ళి అయ్యాక కుంతికి వాడారన్నమాట పెళ్ళి అయ్యాక అవి గ్రహిస్తే కాలక్రమం అర్థం అవుతుంది మనమేం దిద్దక్కర్లేదు రమణ నీవి ఏడ రమణంగా గమ గమన వేయడానికి దిద్దేసిన వాళ్ళు పాడేసిన వాళ్ళు ఉన్నారు పాడకూడదు అలాగా పోతన గారి పదమే ప్రయోగించాలి కన్య నీవేడ రణరంగ గమనమేడ ఓ మహిళామణి నువ్వు ఎక్కడ ఏదో సున్నితమైన సుకుమారమైన పనులు చేసుకుంటూ ఉంటారు మీ ఆడవాళ్ళు ఇళ్లలో ఉండి అలా ఉండండి అదో వైవిధ్యం మాతో సమానం కాదని మేము ఉండదు సమానమే అనేక విషయాలు మీతోనే మేము సమానం కాదు నిజం చెప్పాలండి కానీ ఈ విషయం మీకు సంబంధించింది కాదు ఇది మీ బాధ్యత కాదు ఒత్తు వేగమ ఒకవేళ నేను అక్కడ ఉండిపోతాను ఎక్కువ రోజులు యుద్ధం జరుగుతుందని బాధపడుతున్నామే అదే నేను తొందరగా వస్తాను నరకాసుడు ఎంతసేపు వాడు మనతో చావడానికే పుట్టాడు వాడు వరం కోరుకుని మరీ పుట్టాడు చేతిలో పోతానని వాడికి ఏదో ఆ వరం ప్రసాదించాలి కదా అలా కోరుకుంటే లో లోకంలో ఎవరు ఏదనుకుంటే అది నడిపించడమే నా కర్తవ్యం నాకు ఎవరి మీద రాగద్వేషాలు లేవు ఆయన భగవంతుడు నాకు భర్త కావాలనుకున్న వరకు నేను భర్తనయ్యాను నాకు తండ్రి కావాలనుకుంటే తండ్రిని అయ్యాను కుమారుడు కావాలనుకుంటే కుమారుడు అయ్యాను శత్రువు కావాలనుకుంటే శత్రువు అయ్యాను యద్భావం తద్భావతి నరకాసుడుది వైరభక్తి కానీ వాడి భక్తికి వాడు ప్రసాదం ఇవ్వాలి కదా ఫలితం నేను పెడుతున్నాను ఒత్తు వేగమ నిలువుము వలదు వలదు రావద్దు రావద్దు అని బతిమారాడు అది చేస్తా అన్నప్పుడు ఆ బతిమాలతో సున్నితంగా భుజం చుట్టూ చేసి గడ్డం దగ్గర చేసి బెల్లం ముక్కేటి బతిమాలి బతిమాలతో చెబితే మీరెప్పుడు ఇంతే సరేలేండి వెళ్ళరండి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటారు అయిపోయింది చేత లోకంలో ఎవరి పని వారిది అని చెప్పడం కోసం ఏ పని తక్కువ కాదని చెప్పడం కోసం ఈ విషయం చెప్పాడు ఇక్కడ ఆయన సత్యభామ వినలేదు వింటే భార్య ఎలా అవుతుందండి వినేవాడిని భర్త అంటారు వినని వారిని భార్య అంటారు అలా కాదు నేను వస్తాను ఉంది సరే బయలుదేరగా తప్పదు కదా బయలుదేరారు అప్పుడు ఆయన అవి ఏ రకంగా బయలుదేరింది ఆ వేణింజొల్లెము వెట్టి వేణింజొల్లెమువెట్టి సంఘటిత నీవీ భూషణ శ్రేణిందాల్చి ముఖేందు మండలమరీచి జాలముల్ పర్వగా పాణిం పయ్యద దచక్కగా అతురిమి పాణిం పయ్య దచక్కగా అతురిమి శుంభద్వీర సంవ్రం భయై సుంభద్వీర సంవ్రం భయై ఏణిలోచన లేచి ఏణిలోచన తన నుంచే తన ప్రాణీశగ్రభాగంబునం స్టిల్ ఫోటోగ్రఫీ అంటారండి ఇది ఇటువంటి చిత్రాలు భావ చిత్రాలు బమ్మెర పోతున్న కొన్ని వందలు గీశాడు భాగవతం గజేంద్ర మోక్షంలో కనపడతాయి ఇక్కడ కనపడతాయి అంతటా కనపడతాయి ఆవిడ యుద్ధానికి తయారైన వేషాన్ని ధరిస్తుంటే ఎలా ఉందా వేణిం సొల్లె వెట్టి ఆ జడని ఇలాగ తిప్పి 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 ముడి వేసింది పైకి కొప్పులాగే లేకపోతే మాటిమాటికి బాణం వేస్తుంటే ఆ జడ ఇలా తిరిగి వచ్చి ఆ బాణానికి అడ్డం తగులుతుంది ఆ జడలో బాణం దూరిపోతుంది అప్పుడు తగలవలసిన వాడికి తగదు ఇదేమైనా సరసం వేడి సంగ్రామం వేణిం సొల్లె మువెట్టి అందుకని జడ ముడి ముడివేసింది కొప్పులాగా జడగా ఉండగానే ముడివేయడం అదో అందం భరతనాట్యంలో వాడు చేస్తారు అలాగ సంఘటిత నివీబంధయ చీర ఉంటాయి వేసేటువంటి బంధం చీరముడి అంటారు నీవీ బంధం అది కానీ గట్టిగా ముడి వేయకపోతే యుద్ధరంగంలో ప్రమాదంగా మాబోటిగా సభలో పాల్గొనేటప్పుడు ముందు అరగంట చేస్తామండి ఈ పంచి బిగింపు మీకేం తెలుసు పడేవాడికి తెలుసు ఓ ఇటు పెట్టి అటు పెట్టి పైన మెల్లి మొత్తాడు గట్టి ఎందుకంటే మరి సభలో ఏమైనా జరిగితే ఎంత ఇబ్బంది సంఘటిత నీవీబంధయ్యి అందుకని ఆవిడ చీరముడి గట్టిగా బిగించింది కాస్త వెళ్ళేది సంగ్రామానికి కదా మరి సంఘటిత నీవీబంతి భూషణ శ్రేణిందాల్చి ఆభరణాలు ధరించింది సరసానికి సంగ్రామానికి కూడా ఆభరణాలు అవసరమే సంగ్రామంలో పూర్తిగా ఆభరణాలతోనే ఉంటారు సరసంలో మధ్యలో తీసేస్తారు అది వేరే విషయం కానీ ముందు ఉండాలిగా ప్రేరణ స్ఫూర్తి అందుకే ఆభరణాలు ధరించింది ఇక్కడ సంగ్రామం నేనేదో భయపడిపోయి ఏమిటో రావడం లేదా నేను ఎలా ఉంటానో అలాగే వస్తాను ఎంత అందంగా ఉంటానో అంత అందంగా అయినాడు సర్వాభరణ భూషితనే వస్తాను నన్ను నువ్వు ఏమీ చేయలేవు అని నరకాసురుడికి చెప్పడం అనమాట ఈ ఆభరణాలని భర్తను ఆనందింపజేయడానికి భూషణ శ్రేణింద్ర నుంచి ముఖేందుమండలమరీ జాలముల్ పర్వగా చంద్రమండలంలా ఉంది ఆవిడ ముఖం ఆ చంద్రకిరణాలు ఆకాశం అంతా అప్పుడే వ్యాపిస్తున్నాయి ఎందుకని నరకాసురుల కారణంగా లోకంలో చీకటి వ్యాపించింది ఆ చీకటిని తొలగించవలసిన బాధ్యత ఇప్పుడు సత్యభామం మీద కృష్ణుని మీద ఉంది అందుకే శ్రీకృష్ణ సత్య పేరు మీద మనం దీపావళి జరుపుకుంటున్నాం అందుకని అప్పుడే ముఖేందు మండల కాంతులు ఆకాశంలో ప్రసరించడం ప్రవహించడం ప్రారంభమైంది తురిమి ఇది ఆధునికంగా బాగా తెలుసు చీర కట్టుకున్న వాళ్ళు బయట ఈ చీర కొంగుని ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఇలా 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 అని ఇక్కడ ఒక పిన్ ఒకటి పెట్టి పిన్నిస్తూ దానికి సీతాకోక చిలుకు కూడా పెడతారు వీలైతే ఎందుకంటే ఈ పని మీద పెడుతున్నప్పుడు ఎక్కడైనా మరి జారితే ఇప్పుడు కొత్తగా వచ్చే అమ్మాయిలక ఇబ్బంది లేదు ఎందుకు ఉంది కనుక జీన్ ప్యాంటు టీ షర్టు ఏమీ జారక్కర్లేదు అందుకని ఇక్కడ పెద్ద చెక్కేది లేదు మనకి దక్కేది లేదు ఇదో వేషం ఇది యుద్ధానికి తగిన వేషం అసలు జీన్సు టీషర్టు గొడవలేదు ఇంకా కానీ మరి చీర వ్యవహారం ఉన్నప్పుడు అలా కాదండి అందుకని పాణిపయ్యత చక్కగా తురిమి మళ్ళీ ఇది జారిపోకుండా యుద్ధం చేస్తుంటే చక్కగా తురిమి ఎలా 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 అని ఇక్కడోడు గుచ్చుతారు అలా చేసి సుంభద్వీర సంరంభయ్య ఒక వీరుడు యుద్ధానికి ఎలా తయారవుతుడో అలాగే బయలుదేరింది ఇది వీర సంరంభే ఒకటి చీర సంరంభం కాదు వీరాభిమానంతోనే బయలుదేరింది ఆవిడ కృష్ణుడి మీద వీరాభిమానం కృష్ణుడికి ఆవిడ వీరాభిమాని ఇప్పుడు కృష్ణుడు ఆయనకి ఆవిడకి వీరాభిమాని ఈలో లేచి చేయి తన ప్రాణియేష అగ్రభాగం బునన్ నరకాసుడు రాజ్యంలో ప్రవేశించి వాడి సైన్యాన్ని ఎదుర్కొంటూ ఉంటే యుద్ధానికి వారు తయారవుతూ ఉంటే కృష్ణుడు కొద్దిసేపు యుద్ధం చేసిన తర్వాత ఒక్కసారి ఆవిడకి ఆ యుద్ధం చూస్తూనే ఉత్సాహం వచ్చింది అందుకే లేచి నిలబడింది ఒక్కసారి ఆ ఉగ్రస్వరూపాన్ని మనకి వర్ణించాడు సత్యభామ యొక్క శృంగార వీర వీరస్వరూపాన్ని రెండింటినీ కలిసి వర్ణించేటువంటి బొమ్మర పోతన అద్భుతమైన కవిత్వాన్ని ఇరవై మూడున్నర గంటల్లో మళ్ళీ మనం కలిసి చెప్పుకుందాం అంతవరకు తెలుగులో మాట్లాడదాం